గుండె సమస్యలను ఎటువంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయని మనం తెలుసుకోవాలి సో దాంట్లో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పేషెంట్ నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం లేదా పేషెంట్ నిద్రలో ఆయాసం వచ్చి కూర్చుని పోవడం లేదంటే పేషెంట్ రెండు మూడు అడుగులు వేసినా సరే ఆయాసం రావడం కూర్చుని పడిపోవడం ఇలాంటి ఆయాసాలు ఏవైనా సరే హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అన్నది మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి అలాగే ఛాతి నొప్పి ఛాతి మధ్యలో బరువులా రావడం లేకపోతే ఛాతి బరువుతో పాటు ఎడం చేయి లాగడం ఇలాగా చెస్ట్ పెయిన్ అన్నది కూడా రిట్రోస్టెనల్ పెయిన్ అంటాం అలాంటి పెయిన్ ఛాతి మధ్యలో ఎముక వెనకాల వచ్చే పెయిన్ని రిట్రోస్టెనల్ పెయిన్ అంటాం అలాంటి నొప్పులు ఏమి వచ్చినా సరే నడకతో సంబంధం ఉన్న నొప్పులు ఇవన్నీ కూడా హార్ట్ పెయిన్కి హార్ట్ డిజీజ్కి సంబంధించిన ప్రాబ్లం కంప్లైంట్ మూడోది ఏంటంటే పేషెంట్కి ఉన్నప్పుడు మోహం వాపు కాలువాపులు లాంటివి రావచ్చు అది చాలా కారణాల వల్ల వస్తుంది బట్ హార్ట్ అన్నది కూడా అందులో ఒక ముఖ్యమైన కారణమే నాలుగవది పేషెంట్ కొన్నప్పుడు గుండె దడలా రావచ్చు లేదా పేషెంట్ దడతో స్ప్రో కూడా తప్పుకోవచ్చు సో ఎవరైనా దడ కంప్లైంట్ చేసి సడన్గా స్ప్రో తప్పారంటే కొన్ని కొన్నప్పుడు మనం గుండె ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అన్నది పరీక్షలన్నీ చేసుకుంటూ ఉంటాం సో ఇవన్నీ కొన్ని హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ సో కొంతమంది పొడి దగ్గులా దగ్గుతూ ఉంటారు సో అదంతా లంగ్ ప్రాబ్లం అని కాకుండా కొన్నప్పుడు హార్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉండాలా అలా వచ్చిందా అన్నది కూడా కొన్నప్పుడు పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం సో ఈ హార్ట్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు కామన్గా మీకు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా హార్ట్ కంప్లైంట్ అన్నది ప్రత్యేకంగా కార్డియాలజిస్టులు కార్డియాలజిస్ట్లు ఉన్న హాస్పిటల్స్కి మీరు వెళ్ళడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఏ ఏ జబ్బుకి ఏ పరీక్ష చేయాలి ఆ జబ్బుకి ఆ పరీక్షని మీకు సంబంధించిన కంప్లైంట్తో అది కరెక్ట్గా పొత్తు కుదురుతుందా లేదా అన్నది చూడడం చాలా ముఖ్యం అందుకని కాంపిటెంట్ కార్డియాలజిస్ట్ అన్నది చాలా కంపల్సరీ సో మేము మా దగ్గరికి పేషెంట్ ఇలాంటి నేను పై విధంగా చెప్పిన కంప్లైంట్స్తో కానీ వస్తే కామన్గా మనం ఈసీజీ తీస్తాము ఎక్కువ టెస్ట్ అని హార్ట్ తాలకు అల్ట్రాసౌండ్ అని చెప్పొచ్చు మన జనరల్గా అల్ట్రాసౌండ్ అందరికీ తెలుసు సో హార్ట్కి చేసే అల్ట్రాసౌండ్ని ఎక్కువ కార్డియోగ్రామ్ అంటాం అలా ఎక్కువ టెస్ట్ అని చేయొచ్చు చాలా మందికి మీకు చెప్పినట్టు నడుస్తుంటే కంప్లైంట్ వస్తుంది కాబట్టి మేము నడిపించి ఈసీ తీస్తాం దాన్ని థ్రెడ్మిల్ టెస్ట్ అంటాం థ్రెడ్మిల్ టెస్ట్ అయినా చేయొచ్చు కొన్నప్పుడు మాకు చాలా ఈ పరీక్షల ద్వారా మాకు నిర్ధారణ అయితే అప్పుడు మేము పేషెంట్స్కి డైరెక్ట్గా హార్ట్ తాలూకా బ్లడ్ సప్లై టెస్ట్ చేస్తాం దాన్ని మనం కరోనరీ యాంజియోగ్రామ్ అంటాం సో ఆ రకంగా హార్ట్ తాలూకా బ్లడ్ సప్లై టెస్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు కొన్నప్పుడు దడ తెలుస్తుంటుంది మీరు మా దగ్గరకు వచ్చేసరికి దడ తగ్గిపోవచ్చు సో అలాంటప్పుడు మీకు మళ్ళీ ఇంటికి వెళ్ళాక దడ రావచ్చు సో ఇలాంటివన్నీ పట్టుకోవడం ఎలా మేము మీ దగ్గర మీ దడ ఉన్నప్పుడు మేము మీ దగ్గరకు ఉండం మా దగ్గర మీరు వచ్చినప్పుడు దడ మీ దగ్గర ఉండదు సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మీ బాడీకి కొన్ని వైర్స్ లాంటివి అటాచ్ చేసి ఈసీజీ అన్నది కంటిన్యూస్గా ఒక మిషన్లో రికార్డ్ అయ్యేటట్టు స్టోరేజ్ డివైజ్లో రికార్డ్ అయ్యేటట్టు చేస్తాము దాన్ని హోల్టర్ టెస్ట్ అంటారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ బాటు మనం ఈసీజీ రికార్డ్ చేయొచ్చు కొన్ని కొన్ని పరికరాలు మూడు మూడు రోజులు ఏడు రోజులు కూడా రికార్డ్ చేసే ఉన్నాయి కొన్ని మనం బాడీలోనే ఆ పరికరాన్ని పెట్టేసి పర్మనెంట్గా రికార్డ్ చేయడానికి లాంటి ఉంటాయి సో ఏ పేషెంట్ అయినా దడ లాంటి కంప్లైంట్ కానీ స్ప్రోతపడం లాంటి కంప్లైంట్ కానీ చెప్తే మనం ఇలాంటి పరీక్షలన్నీ చేస్తాం ఇలాంటి పరీక్షల్లో మనకి డౌట్ వచ్చినప్పుడు ఈ డౌట్ని కామన్గా ఎరిత్మియాస్ అంటాము సో అలాంటి ఎరిత్మియా సంబంధించిన పరీక్షల్ని ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ అంటాం సో అప్పుడు బాడీ లోపల హార్ట్ లోపల వైర్లు అవి పంపించి గుండెలో ఏ పార్ట్లో ఈ ఈ ఆ పార్ట్ అస్థిరత్వం వల్ల ఈ దడ వస్తుంది అన్నది మనం కనిపెట్టవచ్చు దాన్నే ఈపీ స్టడీ ఆర్ ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ అంటాం సో ఇవి గుండెకు సంబంధించిన వివిధ పరీక్షలు